ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం కాండ్వి తయారు చేస్తాము. ఇది గుజరాతీ డిష్. కాండ్వి తయారు చేసేదానికి కావలసినవి పెరుగు ఒక కప్పు, శనగపిండి, పచ్చి కొబ్బెర గార్నిష్ కోసం, ఉప్పు, అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్, ఆవాలు, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, ఆయిల్, నీళ్ళు ఒక కప్పు. ఇప్పుడు ఒక పాత్రలో శనగపిండి వేసుకోవాలి, పెరుగు, దీన్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ వేయాలి, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో ఏదైతే మనం మిక్స్ చేసినామో దాన్ని వేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా మిక్స్ చేస్తూ చేస్తూ ఉడికించాలి. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలి, అంటే కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది. హల్వా లాగా ఉడికుతా ఉంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, రెడీ అయిపోతుంది. రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ని తిప్పి ఆ ప్లేట్ పైన దీన్ని వేసుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు తర్వాత పెడతాము. ఒక చిన్న బాండ్లీలో ఆయిల్ వేసినాను. ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చి కొబ్బెర, ఇప్పుడు చూడండి చల్లారింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేయాలి. మొదట పొడవు పొడవునా కట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఈ విధంగా చేతితో ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా చుట్టుకొని తీసేయాలి. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. దీన్ని మనం ఏదైతే తర్వాత పెట్టినామో దీనిపైన గార్నిష్ లాగా వేసుకోవాలి.
చూడండి కాండ్వి రెడీ.